happy space and eval video lo manam stylish kurtas office colleges and daily wear ki ela vesukochu ela kutinchukochu chuddamo ivi almost anni nenu tailor daggara stitch cheyichukunna models e different kinds lo try chestanu nenu akkadakkada video lo chusi lekapothe pinterest lo nenu check chestanu and facebook lo different models chustanu ala different different ga designer pages chustanu but anniti chusi naake suit avutundo ani check cheskoni pair cheskuntanu anamata style cheyinchukuntanu and nenu tailor ki aa model pictures isthanu so adanni choose kodtaru so అలా మనం ఎలా స్టైల్ చేసుకోవచ్చు ఇవాళ నేను మీకు డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను సో ద ఫస్ట్ కుర్తీ వచ్చి ఇది బ్లూ అండ్ వైట్ కలర్ పోచంపల్లి మెటీరియల్ ఇది ఇక్కడ మెటీరియల్ దీన్ని నేను ఇది కాటన్ మెటీరియల్ దీన్ని నేను 3/4 స్లీవ్స్ ఇచ్చి రఫల్ స్లీవ్స్ ఇచ్చేలా చూసుకున్నాను అనమాట ఇక్కడ ఒక పైపింగ్ వచ్చింది అండ్ చిన్ని రఫల్ వస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద రఫల్స్ ఎప్పుడూ ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇచ్చుకోవచ్చు బట్ నేను ఇవ్వను ఎందుకంటే కొంచెం పెద్ద రఫల్స్ కొంచెం లావు కనిపిస్తాను ఆల్రెడీ కొద్దిగా లావు ఉంటాను సో ఐ ప్రిఫర్ స్మాల్ షార్ట్ రఫల్స్ చాలా బాగుంటాయి చాలా అందంగా అండ్ స్టైలిష్గా ఉంటాయి సో ఈ కుర్తా వాటిలో ఒకటి అండ్ ఇంకా ఏం లేదు సింపుల్ ఏ లైన్ కుర్తా ఇది దీన్ని నేను యాంకిల్ లెంత్ లెగింగ్స్ మీదకి కానీ ప్లాజో మీదకి కానీ పేర్ చేసుకుంటాను అండ్ సో ఇది చాలా స్టైలిష్గా అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ మెటీరియల్ కాబట్టి ఎప్పుడైనా ఎలిగెంట్గానే ఉంటుంది అండ్ క్లాసీగానే ఉంటుంది మీకు తెలుసు కదా సో ఇది నా ఫస్ట్ కుర్తా నేను దీన్ని స్టైల్ చేసుకుని కూడా చూపిస్తాను నెక్స్ట్ కుర్తీ వచ్చి ఈ బ్లాక్ కలర్ కుర్తీ అనమాట ఇది చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ బ్లాక్ కలర్ కుర్తీ నథింగ్ గ్రేట్ హ్యాపెనింగ్ ఓవర్ ఇయర్ ఏ లైన్ కుర్తీనే సింపుల్ సైడ్ స్లీవ్స్ ఉన్నాయి బట్ దీనికి నేను స్పెసిఫిక్గా ఏం చేయించాను అంటే ఈ పైన రఫల్స్ వచ్చేటట్టు నెక్ చేపించాను అనమాట వీటిని చిన్న చిన్న ఫోల్డ్స్తోని కొడతారు ఇది రా సిల్క్ మెటీరియల్ అండ్ స్లీవ్స్కి కూడా చిన్ని రఫల్స్ వచ్చేలా పెట్టించాను ఇక్కడ మాత్రం కాటన్ ఆల్రెడీ ఉన్నదే వాడారనమాట ఇది చాలా బాగుంటుంది బట్ నాకు ఒక కైండ్ ఆఫ్ ఈజిప్షియన్ ఫీలింగ్ వస్తుందనమాట ఇది వేసుకుంటే లైక్ ముందు నుంచి వెనక వరకు కంప్లీట్గా ఈ చిన్న చిన్ని ఫోల్డ్స్ ఉంటాయి చాలా చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ కాబట్టి మనం దీన్ని డిఫరెంట్ కలర్స్ వీనికి పేర్ చేసుకోవచ్చు నేను దీన్ని గోల్డ్ మీదకి పేర్ చేసుకుంటాను విత్ గోల్డ్ ప్రింటెడ్ లెగింగ్ అండ్ కొంచెం గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను అనమాట ఆ రోజు నా కలర్స్లో సో ఇది నా సెకండ్ కుర్తా నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్ కలంకారీ డ్రెస్ ఇది యాక్చువల్లీ కుర్తా లాగా కూడా వేసుకోవచ్చు బట్ నేను దీన్ని యాక్చువల్గా షార్ట్ డ్రెస్ లాగానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను యాంకిల్ వరకు ఉంటుంది సో హ్యాపీగా వేసేసుకోవచ్చు దీన్ని అండ్ దీనికి కాలర్ ఉంటుంది ఇక్కడ బటన్స్ ఇచ్చారు అండ్ దీనిలో ఉండే కలరే చూస్ చేసుకోమని చెప్పాను అనమాట నేను బటన్కి బటన్ మీద క్లాత్ ఇస్తారు అండ్ స్లీవ్స్ కూడా సిమిలర్ టు ఆ బ్లూ వన్ బట్ నాకు చాలా నచ్చిందనమాట ఆ బ్లూది అందుకని 3/4 స్లీవ్స్ అండ్ షార్ట్ రఫల్స్ చాలా చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది డ్రెస్ ఐ లవ్ ఇట్ సో సో మచ్ అండ్ ఇలాంటి 3/4 డ్రెస్సెస్ కాబట్టి ఎక్కడికైనా వేసుకోవచ్చు చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ సో ఇది నా థర్డ్ కుర్తీ డ్రెస్ వెరీ నైస్ పీస్ అండ్ దీని మీద కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి చూడండి ఎంత బాగుంటుందో ఇది ఇది కలంకారి ప్రింట్ మెటీరియల్ దీన్ని పెడనుంచి తెచ్చుకున్నాను నేను ఈ మెటీరియల్ని సో ఇది నా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ది వచ్చి ఈ మస్టర్డ్ కలర్ వెరీ బ్రైట్ మస్టర్డ్ కలర్ టాప్ అనమాట ఇది కుర్తా ఇది కింద అనార్కలి మోడల్లో వస్తుంది అండ్ 3/4 లెంత్ వరకు ఉంటుంది అనమాట ఇది యాంకిల్స్ వరకు షార్ట్ స్లీవ్స్ పైన బోట్ నెక్ ఇచ్చాము ప్లెయిన్ మెటీరియల్ అనమాట ఇది సో దీన్ని నేను డిఫరెంట్ డిఫరెంట్ దుప్పటాస్ మీదకి డిఫరెంట్ కలర్స్ మీదకి పేర్ చేసుకుంటాను అండ్ ప్లెయిన్ డ్రెస్ కాబట్టి దీన్ని నేను బెల్ట్తోని సింపుల్ డ్రెస్లా కూడా పేర్ చేసుకుంటాను అది చాలా చాలా బాగుంటుంది మనం అలా సింపుల్గా పేర్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక నెక్లెస్ వేసుకుని దాన్ని కొంచెం డ్రెస్అప్ చేయాలన్నమాట మనం ఏ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా ఏ డ్రెస్ తీసుకున్నా ఏ కుర్తా తీసుకున్నా మనం దాన్ని కొంచెం డ్రెస్అప్ ఆర్ డ్రెస్ డౌన్ చేయాలి బాగా ఆల్రెడీ హెవీగా ఉందనుకోండి కుర్తా జ్యువెలరీ తక్కువ వేసుకోవాలి కుర్తా ప్లెయిన్గా ఉంటే కొంచెం జ్యువెలరీ యాడ్ చేసుకోవాలి దానికి సింక్రనైజ్ అయ్యే కలర్స్లో మనం పేర్ చేసుకోవాలన్నమాట దేన్నైనా అండ్ ఇప్పుడు లెగింగ్స్ తీసుకున్నాం అనుకోండి మనం ఏ కుర్తా మీదకైనా లెగింగ్స్ తీసుకుంటే ఇప్పుడు చుడిదార్ లెగ్గింగ్స్ అసలు ఎవరు వేసుకోవట్లేరు అసలు స్టైలిష్గా అనిపించట్లేవు అంటే మేబీ మళ్ళీ వస్తాయేమో బట్ చుడిదార్ లెగ్గింగ్స్ యాజ్ ఆఫ్ నౌ అవాయిడ్ చేయడం బెటర్ ప్లీజ్ గో ఫర్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు ఇంకా ప్లాజోస్ వేసుకోవడం కంఫర్టబుల్ అయితే ప్లాజోస్ వేసుకోండి బట్ ప్లాజోస్ వేసుకున్నప్పుడు మీరు టాల్గా ఉంటే పర్వాలేదు కొంచెం షార్ట్గా ఉన్నట్టయితే ప్లీజ్ గో ఫర్ హీల్స్ హీల్స్ వేసుకుని ప్లాజో వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ప్లాజో వేసుకుంటే కొంచెం మనం టాల్గా ఉంటే బాగుంటుంది అనమాట సో మనం హీల్స్తోని ప్లాజోస్ పేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఏ కుర్తీ వేసుకున్నా కూడా దాని కింద
మనం దాన్ని ఎలా పేర్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్టైలిష్గా ప్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కొన్నిసార్లు 3/4 లెగ్గింగ్స్తోనే వేసుకున్న కూడా కొన్ని డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. సో అలా మనం డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ స్కర్ట్స్తో పేర్ చేసుకోవచ్చు, కుర్తాస్ని అలా కూడా చాలా బాగుంటాయి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం పేర్ చేసుకుని చెక్ చేసుకుంటే మనకి స్టైలిష్గా అనిపిస్తుంది. అండ్ మనం రొటీన్గా వేసుకునే డ్రెస్సెస్ కూడా మనం కొంచెం కోవకు యాడ్ చేస్తే చాలా బాగుంటాయి. ఆ స్టైలిష్గా ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ వెస్ట్రన్ వేర్ అనమాట. వెస్ట్రన్ వేర్లో కాకుండా ఎథ్నిక్లో కూడా మనం చాలా స్టైలిష్గా ఉండొచ్చు. చిన్న కోక యాడ్ చేయాలన్నమాట. మీరు కంప్లీట్గా బోర్సమ్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, జస్ట్ లీవ్ యువర్ హెయిర్. మీరు బోర్సమ్ డ్రెస్ వేసుకుని జుట్టు కూడా వేసేసుకున్నారనుకోండి, కంప్లీట్గా పోయిపోతుంది. సో మీరు డ్రెస్ కొంచెం స్టైలిష్గా పేర్ చేసుకుంటే మీరు హెయిర్ టై చేసుకోవచ్చు, డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనం కొంచెం కోక యాడ్ చేసేలా మన డ్రెస్ ఉండాలి. సో దట్ నీట్లో కూడా స్టైలిష్గా ఉండడానికి చాలా చాలా కేసెస్ ఉన్నాయి, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం డిఫరెంట్గా ట్రై చేయాలి అంతే. సో మన నెక్స్ట్ కుర్తీ ఇది. ఆ తర్వాత వచ్చి ఈ బ్లాక్ కలర్ కాలర్ కుర్తీ అనమాట. ఇది చాలా సింపుల్ కుర్తీ. లైక్ ఇది నేను పోచంపల్లి నుంచి తీసుకున్న మెటీరియలే. ఇక్కడ మెటీరియల్ బ్లాక్ అండ్ వైట్ ది. దీన్ని నేను బ్లాక్ ప్లాజో, దీన్ని నేను వైట్ ప్లాజో మీద పేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది అలా. ఇది కాలర్ అయిపోతుంది. అది ఇక్కడ బటన్స్ ఉన్నాయి, 3/4 స్లీవ్స్ ఉన్నాయి. దీనిలో ఏమీ స్పెషల్ లేదు. బట్ దీన్ని నేను అందుకే ప్లాజోతో స్టైల్ చేసుకుంటాను, స్కర్ట్తో స్టైల్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఏ లైన్ కుర్తీస్ ఆర్ అనార్కలీ కుర్తీసే ఉన్నాయి. సో దట్ నేను డ్రెస్సెస్ లాగా పేర్ చేసుకోవచ్చు, లేదంటే స్కర్ట్స్ మీదకి ప్లాజోస్ మీదకి అలా డిఫరెంట్గా కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా నెక్స్ట్ కుర్తా. అండ్ నా దగ్గర ఒక బ్లూ కలర్ కుర్తా ఉంది, నేవీ బ్లూ అండ్ గ్రీన్ బ్లూ కలర్ కుర్తా. దానికి నెక్ కొంచెం డిఫరెంట్గా వచ్చేలాగా నేను స్టైల్ చేయించుకున్నాను అనమాట. నెక్ దగ్గర ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా నేను స్టైల్ చేయించుకున్నాను. అండ్ పైన బటన్ వస్తుంది, అది కూడా చాలా చాలా క్యూట్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. అండ్ లాస్ట్ కుర్తా వచ్చి ఈ మరూన్ కలర్ కుర్తా. ఇది కూడా సింపుల్ ప్లెయిన్ కుర్తానే. నేను ఇట్లాంటి సింపుల్ ప్లెయిన్ కుర్తాస్ కొన్ని కుట్టించుకుంటాను, ఎందుకంటే వీటిని డిఫరెంట్ కలర్స్ మీదకి, డిఫరెంట్ దుప్పటాస్ మీదకి, నా దగ్గర చాలా దుప్పటా కలెక్షన్ ఉంది. అండ్ డిఫరెంట్ మనందరి దగ్గర దుప్పటాస్ చాలా ఉంటాయి, డిఫరెంట్ డ్రెస్సెస్ మీదకి వచ్చిన దుప్పటాస్ మన దగ్గర ఉంటాయి. సో నేను అలా కాకుండా కూడా నేను స్పెసిఫిక్గా దుప్పటాస్ కూడా కొంటాను. నేను నర్సింగ్ అలా వెళ్ళినప్పుడు దుప్పటాస్ తీసుకుంటాను. అండ్ నా దగ్గర ఫుల్కారీ దుప్పటాస్ ఉన్నాయి, పోచంపల్లి దుప్పటాస్ ఉన్నాయి. సో నేను ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా కొన్ని కుట్టించుకుంటాను అనమాట, ప్లెయిన్ కుర్తీస్. సో దట్ వాటి మీదకి నేను డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు అండ్ మీకు డిఫరెంట్ స్టైల్స్ చూపించవచ్చు. సో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, మీ దాంట్లో ఒక ప్లెయిన్ వైట్ అండ్ ప్లెయిన్ బ్లాక్ కుర్తీ ఖచ్చితంగా ఉండాలి. ఉంటే మీరు దాన్ని డిఫరెంట్ కలర్స్ మీదకి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, డిఫరెంట్గా పేర్ చేసుకోవచ్చు. మీరు మీకు అర్థం కాదు అంటే యూ ట్రై అండ్ వేర్ దమ్. మీరు ఏ డ్రెస్ అయినా, ఏ ప్లాజో అయినా, లైక్ ఏ బాటమ్ అయినా, ఏ టాప్ అయినా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఉన్న అన్ని లెగ్గింగ్స్, అన్ని ప్లాజోస్, అన్ని స్కర్ట్స్ ఒకసారి ఒక కుర్తా అనుకున్నాక అన్నీ ఒకసారి గుర్తించుకుంటే మీరు డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఖచ్చితంగా ఐడియా వస్తాయి అండ్ మీరు ట్రై చేస్తారు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను అన్నీ ఎలా స్టైల్ చేసుకుంటున్నానో మీరు ఎక్కడ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.